ఏపీఎస్పీ 30వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కమాండర్ ఆధ్వర్యంలో పునీత్ సాగర్ అభియాన్ ద్వారా దేవుని కడప చెరు పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను 60 మంది ఎన్సీసీ క్యాడెట్లు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కమాండింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునీత్ సాగర్ అభియాన్ ద్వారా సముద్ర తీరాన్ని శుభ్రపరచడం మరియు అవగాహనకు పరచాల్సిన బాధ్యత ఎన్సీసీ క్యాడెట్లపై ఉందన్నారు. మన ఇల్లు మాత్రమే శుభ్రంగా ఉంటే చాలనుకోకండి, ప్రపంచమే మన ఇల్లుగా భావించి శుభ్రంగా ఉంచాలన్నారు. ఎన్సీసీ క్యాడెట్లు సముద్ర తీరాలు బీచ్లను ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థ పదార్థాల నుండి విముక్తి చేయడానికి, వీటిని శుభ్రంగా ఉంచడం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి దేశవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. నెల రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమం భవిష్యత్తు తరానికి క్లీన్ సిషోర్స్ బీచ్ల ప్రాముఖ్యత అనే సందేశాన్ని ప్రచారం చేయడం చాలా గర్వించదగ్గ విషయమన్నారు. మేజర్ విజయభాస్కర్ మాట్లాడుతూ క్యాడెట్లు ఒకరితో ఒకరు సంప్రదింపుల ద్వారా సముద్ర తీరాలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు డాక్టర్ ఆర్ నీలయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు పనిచేసిన దానికి నిదర్శనం నిండిపోయింది అన్నాను. మెడిసిన్ కదా.